ఆమె నిర్ణయం. ఇంకా ఎవరెవరు తీసుకున్నారు ఇండస్ట్రీ, ఇండస్ట్రీ మొత్తం ఛానల్ అన్ని కూడా ఇండస్ట్రీ మొత్తం చూపిస్తున్నాయి. ఇది తప్పు. సినిమా ఇండస్ట్రీలో మనం మా సోషల్ సీరియస్గా తీసుకోవాలా, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ మీద వచ్చింది. నిజమా? నిజమైతే ఆమె మీద యాక్షన్ తీసుకోండి. అబద్ధం అయితే ఎవరైతే దీని మీద అబద్ధాలు వేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వెరీ సీరియస్లీ మీరు డైరెక్ట్గా ఛాంబర్ కంప్లైంట్ ఇవ్వండి. ఛాంబర్ ఇమీడియట్లీ సౌత్ ఇండియన్ ఛాంబర్ కంప్లైంట్ ఇస్తుంది. సౌత్ ఇండియన్ ఛాంబర్ ఇమీడియట్లీ కర్ణాటక ఛాంబర్ కంప్లైంట్ ఇస్తుంది. ఎవరు ఆ పోలీసుని క్రియేట్ చేశారు? ఎవరు కృష్ణవేణి? ఎవరు యామ? తప్పు జరిగింది మా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీని ఎందుకు అబాండా వేశారు? ఎస్, ఇమీడియట్లీ మొత్తం టోటల్ జాయింట్ మీటింగ్ పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం. ఒకవేళ లేదు ఇది పోలీసు చెప్పింది నిజమైతే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి యామగారి మీద. నేను రెండే అడుగుతున్నా, తప్పు చేస్తే మన మనసుని కాపాడుకుందాం, ఒప్పు చేస్తే ఇమీడియట్లీ మరి రిమూవ్ చేద్దాం. ఎందుకంటే మన సురేష్ కొండేటి అన్న ఆయన, ఆయన వ్యక్తిగతంగా ఏదో ఒక ఈవెంట్ చేసుకుంటున్నాడు, ఒక చిన్న పొరపాటు జరిగిందో ఏం జరిగిందో, మేబీ ఇస్ పొరపాటు జరిగిందంటే మన రాష్ట్ర పరువు పోతుందని అవతల గవర్నమెంట్ మినిస్టర్ ఫోన్ చేశారని ఇమీడియట్లీ రిమూవ్ చేశాం అన్నింటిలో నుంచి. అంటే తప్పు జరిగింది, మన మన రాష్ట్ర పరువు తీసుకొచ్చి ఇంకొకటి పెట్టారని. మరి కర్ణాటక గవర్నమెంట్ దగ్గర మన పరువు తీసి రోడ్డు మీద పెట్టలేదా? సేమ్ గోవా, ఇది కర్ణాటక. ఇది మన అక్కడ పరువు పోయినట్టు మనకి ఇక్కడ పరువు పోయినట్టు కాదా? ఇంకా అక్కడ ఆయన వ్యక్తిగత విషయం, ఇక్కడ ఇది డ్రగ్స్ అంటే మన చట్టానికి విరుద్ధం. అలాగే మన మొత్తం ఇండస్ట్రీకి చాలా అసలు చాలా చాలా అవమానకర విషయం. మరి ఇలాంటి విషయాల్లో మనం ఏం యాక్షన్ తీసుకుంటాం? విష్ణు గారు, శివబాలాజీ గారు, శివాజీ రాజా గారు, నరేష్ గారు, దయచేసి వెరీ సీరియస్లీ మన పరువు ఆంధ్రప్రదేశ్ పరువు తీసుకుని వెళ్ళి, మన తెలంగాణ పరువు తీసుకుని వెళ్ళి కర్ణాటక పోలీసుల దగ్గర అది తప్పు అని వాళ్ళ దగ్గర నిరూపిస్తే ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకుందాం. మన మెంబర్కి మనం సపోర్ట్ చేద్దాం. తప్పు కాదనుకుంటే మన మెంబర్ని ఇమీడియట్ యాక్షన్ తీసుకుందాం. రెండింటిలో ఏదో ఒకటి తేల్చాలి. ఎందుకంటే మనం ఒక వ్యక్తికి చెప్పేటప్పుడు ఆ వ్యక్తికి ఎంత న్యాయం ఉందో మనకి ఇక్కడ కూడా న్యాయం అలాగే ఉండాలి. ఇంకొకటి, ఇది డ్రగ్స్లో ఎవరెవరు పట్టుకున్నారా, ఎవరెవరు ఉన్నారని పోలీసులు నిక్కు తెలుస్తున్నారు. దాంట్లో మేము పెద్దగా వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఎవరు తప్పు ఎవరిదని తెలిస్తే 100% మా అసోసియేషన్ అయితే మా అసోసియేషన్, ఛాంబర్ అయితే ఛాంబర్, కౌన్సిల్ అయితే కౌన్సిల్, ఎవరైనా ఉంటే తీసుకుంటారు. డబ్బులు ఎక్కువైపోయి ఆయన బర్త్డే చేసుకుంటున్నాడు. దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడి నుంచి కొంతమంది వెళ్ళడం జరిగింది. దాంట్లో రేవు పార్టీ అని చెప్పారు, రాత్రి 3 గంటలకు దొరికారు. అది దొరికిన దాంట్లో ఓ హంగామా చేస్తున్నారు, ఒక చిల్లు అని అంటున్నారు, ఒక బిర్యానీ వండి అని అంటున్నారు, ఏదేదో చేశారు అంటున్నారు. ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం. తప్పును నిరూపించుకొని ఇన్వెస్టిగేషన్ చేసిన బాధ్యత కర్ణాటక పోలీసుల మీద ఉంది. దాన్ని మనం మనం టోటల్గా ఎంక్వైరీ చేసుకొని మన మెంబర్స్ని మనం కాపాడుకోవడమా, మెంబర్స్ వల్ల ఇలావడం వల్ల సినిమా ఇండస్ట్రీకి అవమానం వస్తుంది కాబట్టి, సినిమా ఇండస్ట్రీకి ఇబ్బంది వస్తుంది కాబట్టి మనం ఏం యాక్షన్ తీసుకోవాలనేది ఆయన సీరియస్లీ యాక్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నేను విష్ణు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఛాంబర్ ప్రెసిడెంట్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే సినిమా ఇండస్ట్రీని మనం కర్ణాటకలో మన పరువు తీసిన వ్యక్తుల మీద వెరీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలా? ఎందుకంటే గోవాలో చిన్న పొరపాటు జరిగిందని మన ఆయన మీద తీసుకున్నప్పుడు, సురేష్ కొండేటి గారి మీద తీసుకున్నప్పుడు ఇది కూడా వర్తిస్తుంది కదా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలనేది ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే చిత్రపూర్ కాలనీలో ఎంతో కుంభకోణాలు జరుగుతున్నాయి. కార్మికులకు రావాల్సిన 69 ఎకరాలు, కొంతమందికి రిజిస్ట్రేషన్ అక్రమ రిజిస్ట్రేషన్లు అయిపోయి, కొంతమందికి అక్రమంగా అమ్ముడిపోయారు, కొంతమందికి బయట వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలకు ఉన్నాయి, అక్కడ ఎంపీలకు ఉన్నాయి, పోలీసు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళని సినిమా ఆర్టిస్టులా, మినిస్టర్లకు ఉన్నాయి, గత మినిస్టర్లు, సారీ ఈ మినిస్టర్లు కాదు, వాళ్ళ గత మినిస్టర్లు, గత ఎమ్మెల్యేస్, ఈ ఎమ్మెల్యేస్ కదా, ఇంకా 6 ఎమ్మెల్యేలు అయింది, ఇంకా దాన్ని చూడలేదు, పూర్తిగా చూడలేదు.